చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెడుతున్నట్లుగా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో కుట్ర ఉన్నట్లుందని, చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తలపెడుతున్నారని అనుమానం కలుగుతోందని అన్నారు. విజయసాయిరెడ్డి అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. విజయసాయిరెడ్డిపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు గురించి విజయసాయి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబుకు అన్ని వర్గాలు అండగా ఉన్నాయని, విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి జైలుకు వెళ్తారని తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 5 నెలల్లో 75 ఏళ్ళు వస్తాయి, 4.5 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, చావకుండా బతికి ఉంటే లోపడేస్తాననేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది. ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చింది కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నా విజయసాయిరెడ్డిని చంపేస్తానన్నానా అంటే నేను కేసు, లేదా విజయారెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు అన్నమాట. ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది, దాన్ని ఎంత లేపుదామన్నా ఇలా వాళ్ళ కాట్లా లేపడానికి. ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీరావు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అంటగట్టాడు. కాబట్టి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి ఫలానా రెడ్డిని కాపాడాడని ఎప్పుడైనా చెప్పామా? అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తుల ఆస్తులు మీరు లాక్కుంటే ఈ ప్రభుత్వంలో ముందుకొచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా? ఇదంతా మైండ్ గేమ్. ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి, ఒక కుల పిచ్చిని తీసుకురావడానికి ఆడుతున్నటువంటి డ్రామా. ఈ విజయసాయిరెడ్డిని ఈ రెండింటి మీద ఏ సెక్షన్లు అయితే వీటికి వర్తిస్తాయో ఈ సెక్షన్లో విజయవాడలో అతను అరెస్ట్ చేయాలి. పోలీసులు స్పందించకుంటే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో కేసు వేస్తానని బుద్దా వెంకన్న ప్రకటించారు.